జగన్ పాలన ఎలా ఉందండి? చాలా బాగుందండి. మన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి కొన్ని వేల కోట్లు దోపిడీ చేశారన్న మాట వాస్తవమండి. కారణం ఏంటంటే ఒక ఆటో డ్రైవర్ ఉండి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే నేను చెప్పగలనండి. కారణం ఏంటంటే మేము పోలవరం ప్రాజెక్టు చూడటానికి జనాలను తీసుకెళ్ళేవాళ్ళమండి, అంటే డబ్బులు ఇచ్చుకొని తీసుకెళ్ళేవాళ్ళమండి. కాకపోతే ఈ రోజున ఆయన అదే గతంలో ఆయన హయాంలోని బస్సులు వేసి నా ఇల్లు కట్టిన చూడండి అనేసి అందరినీ చూపించి డబ్బా కొట్టుకుని ఆ బస్సులకి 100,000 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ సొమ్మును అలాగా ఖజానాని ఖాళీ చేస్తారండి ఆయనైతే. నిజానికి ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం అయితే ఆర్భాటం లేకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏం చేయాలని ముందడుగుతో ముందు చూపుతని చాలా త్వర త్వరగా చేస్తున్నారండి. మనకి 2022 కల్లా గ్యారంటీగా మన పోలవరం ప్రాజెక్టు తయారైపోద్దండి. ఇది మన రాష్ట్రానికే గర్వనీయమైన మహా ఉన్నతమైన ప్రాజెక్టు సార్. దీనివల్ల ఏంటంటే 250 ఎకరాలు బాగుపడతాయి, సాగులోకి వస్తాయి. అలాగే మన కృష్ణా జిల్లా కానీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కానీ శ్రీకాకుళం విజయనగరం వరకు కూడా సాగునీటిని కూడా తాగునీటిని కూడా అందించగలుగుతారండి. దీనివల్ల ఏంటంటే రాష్ట్రం ఒక అడుగు ముందుకేసిందనే చెప్పవచ్చండి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జరిగితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది రాష్ట్రంలో? స్థానిక ఎన్నికలు అంటే గ్యారంటీగా జగన్ గారి ప్రభుత్వమే నిలబడుతుందండి. ఎందుకంటే వారు చేసిన పథకాలు సంక్షేమ పథకాలు అయితే ఏమైతే అన్నీ కూడా జనాలకు బాగా నచ్చాయండి. ఇప్పుడు వరకు వచ్చి ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇలాగా చేయలేదండి. 2024కి టీడీపీ, బీజేపీ, జనసేన లేకపోతే వైసీపీ వీటిలో మళ్ళీ ఏదో వస్తుంది అనుకుంటున్నారు మీరు? గవర్నమెంట్ అయితే గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారితో వస్తుందండి. ప్రతిపక్ష పాత్రలో ఎవరు ఉండే అవకాశం ఉందంటారు? ప్రతిపక్ష పాత్ర అంటే ఇలా చేసుకెళ్తే ఏ ప్రతిపక్షమైనా సరే వెనకడుగు వేయవలసిందేనండి. కారణం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు జనాలను ఎంతో ఆకర్షించి పేదవారికి మాకులాంటి వాళ్ళకి కూడా చాలా ఎంతో ఉపయోగకరంగా ఉందండి ఈ పరిపాలన. దానివల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా కష్టపడే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారండి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.